రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తి స్థాయిలో నిండాయి. అయినా గోదావరి బేసిన్ లోనూ ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలేనని తేటి తెల్లబోతుంది. ప్రభుత్వం తీరుతో పంటలు ఎండిపోతూ ఉన్నా రాష్ట్ర రైతాంగం ఆగమవుతున్నది, నష్టాల బారిన పడుతున్నది. కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తి స్థాయిలో నడవని దుస్థితి నెలకొంది. నీళ్లు లేక ఒకచోట పంటలు ఎండుతుంటే కరెంటు కోతలు కూడా కొనసాగుతుండటంతో బోరు బావుల ద్వారా వ్యవసాయం ప్రశ్నార్థకంగా తయారైంది. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళిక బద్ధంగా సాగు తాగునీటి ఎద్దడి లేకుండా చూసేది. చెరువుల సంరక్షణ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చింది. తద్వారానే రెండు పంటలకు సాగునీటి భరోసా లభించింది. తెలంగాణ రైతాంగం ప్రేమ ఉంది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ.